हाई फ्रेंड्स, वेलकम टू किरण एडिबल। फ्रेंड्स, वीडियो वच्चेसि ओक इनफॉर्मेटिव वीडियो, नॉट ए एजुकेशनल वीडियो। ओके, अंदर की उपयोगपड़ा अवसर लेदु वीडियो। सो नाकु तेलिसिन ओक पर्सन वच्चेसि, तेलिसिन कादु ओक सब्सक्राइबर ईश्वर राव मापड अनि चेप्पेसि कामेंट चेशाडु, नी फोन लो उन्न आल ऐप्स कोसम चेप्पु ब्रदर प्लीज अनि चेप्पेसि। सो आल ऐप्स कोसम चेप्पडं कष्टं गानी నేను యూజ్ చేసే యాప్స్ ఏంటివి, దానిలో ఎందుకోసం యూజ్ చేస్తాను అనేది సింపుల్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. చూడండి, ఈ వీడియో లైక్ చేయాల్సిన అవసరం లేదు అండ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నా ఫోన్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని యాప్స్ వీటి పర్పస్ వచ్చేసి చెప్తాను. చూడండి, సో ఇవన్నీ కూడా నేను వాడను. ఇందులో వచ్చేసి సగాని సగము నేను వీడియోస్ పర్పస్ యూజ్ చేసే యాప్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. అంటే మీకు ఈ వీడియోస్లలో చెప్తుంటాను చూడండి, యాప్స్ దేనికి అవసరమవుతాయి అనేది. సో అట్లా ఆ పర్పస్లో సగం యాప్స్ ఉంటాయి, మిగతా సగం మాత్రమే నేను యూజ్ చేస్తాను. మళ్ళీ అందులో కూడా కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి. సో అవి కాకుండా నేను యూజ్ చేసే యాప్స్ కొన్ని గురించి చెప్తాను, కొన్నిటి గురించి చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ యాప్స్ గురించి. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందులో ఫస్ట్ వచ్చేసి యోనో ఎస్బీఐ అని చెప్పేసి ఇక్కడ యాప్ ఉంది కదా, ఇది ఎందుకు గురించి వాడతానంటే, సో నా బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఎస్బీఐ అన్నట్టు. సో ఎస్బీఐ కాబట్టి మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగా వాడాలంటే యోనో ఎస్బీఐ యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. యాప్ను వాడే వాళ్ళకైతే దాని గురించి తెలుస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి పైన 3 యాప్స్ ఉన్నవే, గ్రో అని చెప్పేసి, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్ అని చెప్పేసి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రో అనే యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్ అనేది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ఈ యాప్స్ అయితే. బట్ నేను ఇందులో ఇప్పుడు మనీ ఇన్వెస్ట్ చేసి వీటి ద్వారా అయితే నేను అయితే డబ్బులు అయితే ఏం సంపాదించట్లేదు. ఏంటంటే యాప్స్ గురించి నేను ఇప్పుడు ఎందుకు డౌన్లోడ్ చేసుకొని ఎందుకు దానిలో ఫాలో అప్ అవుతున్నానంటే, మనం ఇప్పటి నుండే ఫాలో అప్ అయితే, అంటే రీసెంట్గానే తెలుసుకున్నా, ఒక 6 మంత్స్ బ్యాక్ అట్లా తెలుసుకున్నా వీటి గురించి. ఇప్పటి నుండే మనం ఫాలో అప్ అయినాం అనుకో, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కింద ఫాలో అప్ చేస్తే వాటిని మనకంటూ ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ గురించి ఒక కన్క్లూజన్ అనేది ఉండకుండా ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్లు. సో క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనం కూడా సంపాదించవచ్చు. సో ఆ విధంగా ఫస్ట్ ఫాలోఅప్ చేసి వాటి గురించి పూర్తిగా తెలుసుకొని, వాటి అప్గ్రేడింగ్, డౌన్ గ్రేడింగ్ అనేది ఎట్లా అవుతుంది అనేది అవన్నీ టోటల్గా తెలుసుకొని, సెన్సెక్స్, నిఫ్టీ, వాటి లాభ నష్టాలు అవన్నీ క్లియర్గా తెలుసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం ఫ్యూచర్లో అన్నట్టు ఇప్పటి నుండే ఫాలోఅప్ అయితే చేస్తున్నాను అంతే. ఓకే, సో ఈ 3 యాప్స్ వాటి గురించి అయితే నేనైతే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ పైన వచ్చేసి ఒకటి కార్వాల యాప్ ఉంది కదా, సో ఈ కార్వాల యాప్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు కార్ల గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కార్లన్నా బైక్లన్నా నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు. సో దాని ద్వారా కార్వాల యాప్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో దాని గురించి జస్ట్ తెలుసుకోవడానికి, కొత్త కొత్త కార్లు ఏంటి, ఏ ప్రైస్లో ఉన్నాయని తెలుసుకోవడానికి. సేమ్ ఇక్కడ ఇంకోటి బైక్ వాలే అని చెప్పేసి ఈ యాప్ ఉంది కదా, సో ఈ యాప్ కూడా సేమ్ అంతే అన్నట్లు. దాని పర్పస్ అయితే తెలుసుకోవడానికి పెట్టుకున్నాను బైక్ వాళ్ళే కూడా, బైక్లది కార్లది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎం ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఎం ఆధార్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. సో ఇది వాడే వాళ్ళకు దాని గురించి తెలుస్తుంది అన్నట్లు. సో మనం డైరెక్ట్గా ఈ ఎం ఆధార్లోనే మన యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా అవసరమైతే దాని నుండి పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం, లేక మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం, పేరు అప్డేట్ చేయడం, సో అవన్నీ కూడా ఇందులో నుండి చేయొచ్చు అన్నట్లు. దాని పర్పస్ అది వాడతాను. సో కైన్ మాస్టర్ వచ్చేసి ఇక్కడ పైన ఉందిగా కైన్ మాస్టర్, ఈ కైన్ మాస్టర్ వచ్చేసి కంపల్సరీగా నా ఫోన్లో ఉంటుంది అన్నట్టు. నా టోటల్ ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ కూడా కైన్ మాస్టర్ నుండి ఇంప్రూవ్ చేసుకున్నాను, ఇప్పటికైనా దాన్నే వాడతాను. నాకు ల్యాప్టాప్లో అనదర్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, బట్ నాకు కైన్ మాస్టర్ అంటేనే ఇష్టం అన్నట్టు. సింపుల్గా షార్ట్కట్ వేలో అయిపోతుంది. ఓకే, సో అది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కాంట్రిబ్యూటర్ అని చెప్పేసింది కదా, ఈ యాప్ అనవసరమైంది. అది వచ్చేసి నేను ఫొటోస్ అప్లోడ్ చేయడానికి, ఫొటోస్ అప్లోడ్ చేసి మనీ సంపాదించడానికి ఒక వెబ్సైట్ అది. సో అందులో నేను ఇప్పుడైతే అప్లోడ్ చేయట్లేదు, అది యాడ్ తీసుకున్నాం. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఉంది కదా, ఈ గూగుల్ యాడ్స్ అనేది నాకు యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో దాని పర్పస్ ఇదైతే పెట్టుకున్నాను, గూగుల్ యాడ్స్ అనేది. ఓకేనా? సో ఇక్కడ ఎంపీఎల్ ప్రో అని చెప్పేసింది కదా, ఈ ఎంపీఎల్ అనేది నేను ఇప్పుడు వాడట్లేదు, ఒకప్పుడు వాడేవాడిని. లూడో కింగ్, లూడో మాస్టర్ అనేది ఇవి నేను సింపుల్గా టైంపాస్ గురించి అంతే, టైంపాస్ కానప్పుడు ఎవరితో ఫ్రెండ్స్ తోటి ఆడుకోనికి. తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయి, ఇక్కడ లైట్ రూమ్ ఉంది కదా ఇంకో పైన యాప్. సో ఈ లైట్ రూమ్ అనేది యాప్స్ని కాదు, ఫొటోస్ని ఎడిటింగ్ చేయడానికి ఈ లైట్ రూమ్ యాప్ అయితే పెట్టుకున్నాను. చాలా జబర్దస్త్ ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎంఎక్స్ ప్లేయర్ అందరి ఫోన్లో ఉండేదే కామన్. తర్వాత వచ్చేసి ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా అందరి ఫోన్లో ఉండేటివే. సో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ వచ్చేసి ఇప్పుడు నేను రికార్డ్ చేసిన స్క్రీన్ అదే కాబట్టి నాకు అవసరం కాబట్టి అది పెట్టుకున్నాను. ఇంకా తర్వాత, సో ఇక్కడ వైటీ స్టూడియో, ట్యూబ్ ఐడి, ఇవి వచ్చేసి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇంపార్టెంట్ అవసరం కాబట్టి ఈ వైటీ స్టూడియో, ట్యూబ్ ఐడి అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ వీడియో 2 MP3 ఉంది కదా, ఇది వచ్చేసి నాకు అప్పుడప్పుడు అవసరం పడుతుంది, అందుకే అది పెట్టుకున్నాను. అమెజాన్లో నేను ఏమైనా ఆర్డర్స్ బుక్ చేసి తెప్పించుకుంటాను కాబట్టి అమెజాన్ కంపల్సరీ. ఫోన్పే, గూగుల్ పే అనేది అందరికీ ఉండేదే. ఇంకా ఏమైనా వెరైటీగా నేను వాడే యాప్స్ ఏమైనా ఉన్నవే. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నేను వాడే మెయిన్ యాప్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసేటివి, మిగతా అన్నీ కూడా కామన్గా అందరూ వాడేది. ఇక్కడ కెనాన్ యాప్ ఉంది కదా, కెనాన్ కెమెరా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి నా కెనాన్ 200D కెమెరాకు కనెక్ట్ చేసుకునే యాప్ కాబట్టి నా ఫోన్లో కంపల్సరీగా ఉంటుంది అది.
ఇక్కడ వింజో వచ్చేసి నేను ఎంతమంది వాడుతుంటే ఇప్పుడు అయితే వాడట్లేదు. సో ఇంకా ఇంకా ఇంకేమైనా ఉన్నవే సో ఇంకేమైతే లేవు ఫ్రెండ్స్. అంది ఇక్కడ పిక్సెల్ యాప్ ఉంది కదా, ఈ పిక్సెల్ యాప్ అనేది నేను ఇందులో నుండే థంబ్నైల్స్ అయితే క్రియేట్ చేస్తాను. సో థంబ్నైల్ క్రియేషన్ కోసం ఈ పిక్సెల్ యాప్ అనేది వాడతాను కాబట్టి అది కూడా కంపల్సరీగా నా నాకైతే ఉంటుంది. సో నేను థంబ్నైల్స్ ఈ పిక్సెల్ యాప్ నుండి క్రియేట్ చేస్తాను. ఇక్కడ గూగుల్ ఇండికా కీబోర్డ్, ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనం కీబోర్డ్ వాడతాం కదా, ఈ గూగుల్ ఇండికా కీబోర్డ్ మాత్రమే నేను వాడతాను. డిఫాల్ట్గా వచ్చిన కీబోర్డ్ కానీ అనదర్ కీబోర్డ్ కానీ వివో కీబోర్డ్ కానీ నేను వాడను, ఓన్లీ గూగుల్ ఇండికా కీబోర్డ్ మాత్రమే నేను వాడతాను, నాకు అది అలవాటు అయింది కాబట్టి. ఇంకా సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నా ఫోన్లో ఉన్న యాప్స్ అయితే ఇవి. సో బ్రదర్ చెప్పినా కదా మీరైతే హ్యాపీ అనుకుంటా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో, నేను ఎటువంటి యాప్స్ వాడతాను అనేది మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ సీ యూ, బాయ్ బాయ్.